బండెక్కాలే, నెత్తికి హెల్మెట్ పెట్టాలే, ఒకడు నడపాలే, ఇంకొకడు వెనకాల కూసోవాలే, ఒంటరిగా పోతున్న ఆడోళ్ళు ఏడున్నారో చూడాలే, బంగారం గొలుసుకు సూటి పెట్టాలే, కుంజాలే, పక్కా చైన్ చేతులకు రావాల్సిందే. ఇంకా కొందరు వెనక మళ్ళనే వస్తుంటారు, మనం గమనించే లోపు గొలుసు గుంజి పారిపోతారు. కానీ సీక్రెట్ కెమెరాలకు చిక్కుడు, అటు వెనక దొరకడు. గింత రిస్క్ ఆశ్రమా అని అనుకున్నారో ఏమో, గీ ఉపాయం చేసింది వీళ్ళు. పట్నంలా కొత్త పని మంతులు మోపైన్రుల్లో పూజ సామాన్ క్లీనింగ్ చేస్తామని పటాన్షేర్ వేరియలా గీ అక్కోలు ఇంటికొచ్చిండ్రట. ఈ ఇద్దరు రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసినాక, అయ్యో అక్క పుసలతాడు నల్లగైంది కదా, చెక్కును మెరిసేటట్టు చేస్తాం, ఇటు ఈ అని మత్మరిచ్చిరట. ఏదో కెమికల్ల ముంచి బ్రష్ తోని రుద్ది షేదికిచ్చిండ్రట. క్లీన్ చేసి తెంపేశాడు, తెంపేసి నాకు అది చూపించలేదు, ఇలా పట్టుకొని ఇదిగో అక్క తెల్లగొచ్చిందని అన్నాడు. వామ్మో వీళ్ళ కాతేట్లో ఉన్నదని అక్క గట్టిగా మొత్తుకునే వరకు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఇద్దరిని అనగబట్టిండ్రు. మూడు తులాల పుస్తల తాడు ఇప్పుడు తులమైందట, కడమ రెండు తులాలు కెమికల్లా కరిగిపోయిందన్నట్టు. అటెన్క బయటికి పోయినాక కరిగిన బంగారం తీసి ఇల్లు అమ్ముకుంటారు. ఎన్ని రోజుల సందికి కథ నడిపిస్తున్నారో గాని ఇలా దొరికిండ్రు ముదుర్లు. బీహార్ కెళ్ళి వచ్చిండ్రట, కేసు పెడితే అరెస్ట్ చేసిండ్రు. హిజోంటోళ్ళు రేపు రేపు మీ ఇంటికి కూడా రాగల పైలమ్మరి.